Hi friends, iroju manam Dell Optiplex 3010 CPU gurinchi telusukundam. So idi Dell Optiplex small CPU. Okay, so idi front grill anni. So ikkada Dell logo. So mundar vachi manaki headphone jack undi. తర్వాత ఇక్కడ వచ్చి 2 USB ports 2.0, దెన్ 3.0 2 USBs ఉన్నాయి. ఇక్కడ కింద కూడా స్మాల్ డ్రిల్ ఉంది. సో ఇక్కడ ఇంటెల్ లోగో ఉంది. సో ఇది ఇంటెల్ కోర్ i5 8th జనరేషన్ సిపియు. ఓకే, ఫ్రంట్ సైడ్ ఇది. సో బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఇది ఒరిజినల్ హోలోగ్రామ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. సో ఇది ఆడియో జాక్. సో ముందర వచ్చి హెచ్డిఎంఐ అవుట్పుట్ జాక్ ఉంది. సో ఇక్కడ మనకి ఇంకో జాక్ ఉంది. సో ఇక్కడ మనకి USB 3.0 2 USB ports ఉన్నాయి. సో మనకి 2.0 2 USB ports ఉన్నాయి. తర్వాత వచ్చి ల్యాన్ ఉంది, లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి పవర్ సప్లైకి కనెక్ట్ చేసుకునే దానికి పోర్ట్. ఇది చూస్తే సైడ్ ప్రొఫైల్ చూస్తే ఈ రకంగా ఉంటుంది. ఇది ఫ్రంట్ ప్రొఫైల్. ఇది వచ్చి సైడ్ ప్రొఫైల్. మనకి ఇక్కడ ప్యాడ్స్ ఇచ్చినారు, రబ్బర్ ప్యాడ్స్ 4 ప్యాడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ప్యాడ్ ఇచ్చినారు, ఇక్కడ ఒకటి ఇచ్చినారు. సో మనకి ఇలా పెట్టుకునేదానికి కంఫర్ట్గా ఉండేదానికి ప్యాడ్స్ యూస్ అవుతాయి. సో తర్వాత మనకి ఇది పవర్ ఆన్ బటన్ అన్నమాట. దీని ద్వారా మనం స్విచ్ ఆన్ చేస్తాం సిపియు. ఓకే, సిపియు ఓవరాల్గా ఇలా ఉంటుంది. మనకి పట్టుకోబెడితే ఇది కాంపాక్ట్ సైజులో ఉంటుంది. సో మనకి చాలా తక్కువ ప్లేస్లోనే దీన్ని మనం యూజ్ చేసుకునేదానికి యూజ్ అవుతాయి. సో బ్యాక్ సైడ్ మనకి అన్ని పోర్ట్స్ ఉన్నాయి. సో హెచ్డిఎంఐ ఉంది, యూఎస్బి ఉంది, ల్యాన్ ఉంది. యూఎస్బి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, 2.0 ఉంది, 3.0 ఉంది. ఓకే, తర్వాత ఇది విండోస్ 10తో ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అదొక ప్లస్ పాయింట్ అన్నమాట ఇందులో. సో ఈ సిపియుతో పాటు మనకి ఎల్జీ మానిటర్, 22 ఇంచెస్ ఎల్జీ మానిటర్, ఎల్ఈడి మానిటర్ వస్తుంది. ఇది ఎల్జీ కంపెనీది వస్తుంది. సో ఇది మనకి 2 టైప్స్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ ప్రొఫైల్ దెన్ బ్యాక్ ప్రొఫైల్ చూసాం. సో ఎల్జీ లోగో ఇది. సో ఇది యాక్చువల్లీ ఎల్జీ మోడల్, ప్రోడక్ట్ కోడ్, సీరియల్ నెంబరు, ఓకే, సర్వీస్ కోడ్స్ అన్నీ ఇందులో వస్తాయి. ఓకే, దెన్ నెక్స్ట్ కనెక్టివిటీ పోర్ట్స్ కోసం వస్తే ఇది వచ్చి పవర్ సప్లై పోర్ట్, హెచ్డిఎంఐ ఇన్, తర్వాత వచ్చి హెడ్ఫోన్ జాక్ ఇన్ వస్తుంది, తర్వాత వచ్చి విజిఏ పోర్ట్ ఇది. సో మనకి ఇక్కడ 4 పోర్ట్స్ వస్తాయి. సో 4 పోర్ట్స్ ద్వారా మనము ఏది కావాలంటే అది కనెక్ట్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. సో దీనికి వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ వాల్ మౌంట్ ఆప్షన్స్ ఇచ్చినారు. సో వాల్ మౌంట్ చేసుకోవచ్చు, లేదంటే మనము స్టాండ్ బేస్ చేసుకొని స్టాండ్ కూడా మనము ఫిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని కాన్ఫిగరేషన్ ఏమంటే ప్రజెంట్ ఇది వచ్చి మనకి ఇంటెల్ i5 8th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. సో 8 GB ర్యామ్ ఉంటుంది ఇందులో, 240 GB SSD సపోర్ట్ చేస్తుంది ప్రజెంట్ ఇందులో ఉన్నది.
మనం 16 GB వామ్ ర్యామ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, తర్వాత వచ్చి 1 TB SSD వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మన షాప్లో లో కాస్ట్ ప్రైస్లో అవైలబుల్ ఉంది. సో ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. వీడియో ఎడిటింగ్కి, కొంచెం హెవీ వర్క్ చేసుకునే వాళ్ళకి, ఫోటో స్టూడియోకి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇందులో UHD గ్రాఫిక్స్ వస్తాయి, ఇంటెల్ 4 GB గ్రాఫిక్స్ వస్తాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఐ విల్ సెండ్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ CPU అండ్ మానిటర్. థ్యాంక్ యూ సో మచ్.